హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. సో రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించి మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏపీలో రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3.5 ఏళ్ల పదవీ కాలం అయితే అయిపోవడంతో సో రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట. ఎందుకంటే గతంలో చాలామంది రైతులు అయితే లోన్లు తీసుకున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో డబ్బులు వేస్తున్నప్పటికీ కూడా రుణమాఫీ అనేది ఏపీలో ఎక్కడా కూడా జరగలేదన్నమాట. ఒక్కొక్క రైతుకు 50,000 చొప్పున వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ పథకాన్ని ప్రజెంటు ఇప్పుడైతే అమలు చేసే అవకాశాలు కనిపించట్లేదన్నమాట. సో మ్యాక్సిమం 2023 స్టార్టింగ్లో రైతులందరూ కూడా రుణమాఫీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అది కూడా కంప్లీట్ చేసి రైతుల దగ్గర అయితే మంచి మార్కు కొట్టే పనులు అయితే ఉందన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ రైతులకు రుణమాఫీకి సంబంధించి. దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వీడియో మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.